ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిగజారిపోయింది ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో జనసేన కార్యకర్తలతో సమావేశం సందర్భంగా మాట్లాడినటువంటి మాటల్లో ప్రత్యేకించి ఒకటి ఫోకస్ చేశారు ఆంధ్ర వార్తలు ఎందుకంటే ఇది వాళ్ళ తెలంగాణ సభ అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కులాల మధ్య పోరాటం జరుగుతుంది అభివృద్ధిని అడ్డుకునేవారు ఎవరైనా సరే బద్ద శత్రువులే రాజకీయ నేతలు నాకు శత్రువులు కాదు ప్రపంచం మారాలి సమాజం మారాలని కోరుకుంటాం ఏదైనా సరే అడుగు పెడితే తప్ప అనుభవం రాదు గెలుస్తామా ఓడతామా నాకు తెలియదు నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు మార్పు కోసం బలమైన సామాజిక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చా అన్నిటికీ స్థిరపడే సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా రాజకీయాల్లో మత ప్రస్తావన ఉండకూడదు కులం మతం రంగు ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయి కులాలను రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు అంటూ పవన్ కళ్యాణ్ ఉదయం ఇందాక జరిగినటువంటి సభ సందర్భంగా కూడా కొంత ఆవేశపూర్తంగా మాట్లాడినట్టుంది ఇక్కడ ఒకటే కులం మతం అన్నటువంటిది అవునన్నా కాదన్నా వాటిట్లలో ఉంటుంది బట్ దాన్ని హైలైట్ చేయకూడదు అదొక్కటే జాగ్రత్త పడాల్సిన అంటే నాయకుల నోళ్లల్లో నుంచి కులాలు మతాలనేది బయటకు వచ్చినప్పుడే కొత్త సందేహాలు కొత్త ఇష్యూస్కి కారణం అవుతుంది ఇక్కడ రెండు కులాల మధ్యన ఘర్షణ అన్నప్పుడు కూడా ఆపదమే వచ్చినట్టు అవుతుంది కదా అవి ఒక్కటి కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది